కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్. గంగా పుష్కరాల సందర్భంగా విశాఖ నుంచి వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు నిన్న రైల్వే బోర్డు వెల్లడించింది. శ్రీకాళి తెలుగు సమితి గంగా పురస్కారాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన బీజేపీ రాజ్యసభ సభ్యులు బీవీఎల్ నరసింహారావు రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు తగిన ఏర్పాట్లు సౌకర్యాలను కల్పించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం వారణాసి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ఉన్నారు. గంగా పుష్కరాలకు వచ్చే ప్రయాణికులు ఎదుర్కొనే రైళ్ల సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులోనూ వేసవి కాలంలో రద్దీ పెరుగుతుంది కాబట్టి విశాఖ నుంచి వారణాసికి మే నెలలో 5 రోజులు జూన్లో 4 రోజులు నడుస్తాయని, సాగర తీర నగరం నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు 19, 20 తేదీల్లో బయలుదేరుతాయి. ఇక 20, 27 తేదీల్లో తిరిగి వైజాగ్ చేరుకుంటాయని చెప్తూ ఉన్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు వారణాసి వెళ్లేందుకు వీలుగా విజయవాడ తిరుపతి నుంచి కూడా ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.